జెండా ఎగరబోతుందని నమ్మకం కలిగించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా జరిసేపు ఉండరు మిత్రులారా రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ పదిహేడు నాడు దళిత గిరిజన తండోర పేరు మీద ఇదే గజ్వేల్ గడ్డ మీద ఇదే మైదానంలో ఆనాడు మీరు కదం దొక్కి కేసీఆర్ పతనానికి ఆనాడు పునాదులేసారు మళ్ళీ ఈనాడు ఇంత ఉవ్వెత్తున గజ్వేల్ ప్రజలు తరలి వచ్చి ఈసారి కేసీఆర్ను పాతానానికి తొక్కుతామని వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఇవాళ గజ్వల్ శాసనసభ నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చిండంటే కేసీఆర్ చరిత్రను ఒక్కసారి గమనించండి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ ఎంపీగా పోయిండు అక్కడ ప్రజలు నమ్మి గెలిపిస్తే అక్కడి ప్రజల్ని మోసం చేసిండు దాంతో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ను పండకేసి కొట్టాలనుకుంటే ఎవరు గుర్తుపట్టని మా ప్రాంతానికి పాలమూరు జిల్లాకు వలస వచ్చాడు ఆనాడు మేము కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి కేసీఆర్ను ఒకవేళ ఓడగొడితే ఇదేమైనా తెలంగాణకే గాయం అవుతుందేమో అని పాలమూరు బిడ్డలందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి కేసీఆర్ ను పల్లకీలో పార్లమెంటుకు పంపిణు అక్కడి ప్రజలకు న్యాయం చేయక ఆ ప్రాంత ప్రజలను కలవక ఆ ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఎట్లుంటాడో ఎక్కడుంటాడో తెలియక అక్కడి ప్రజలందరూ కేసీఆర్ను పాలమూరులో బొంద పెట్టాలంటే పాలమూరు నుంచి ఇవాళ గజ్వల్ కు పారిపోయి వచ్చిండు ఈ గజ్వల్ రైతులు ఈ ప్రాంత విద్యార్థులు ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు మా ప్రాంతానికి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ని గెలిపిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే దళితులకు న్యాయం జరుగుతుంది పేదవాళ్ళకు మేలు జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని చెప్పి మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చేసి రెండు సార్లు మీరు ఎమ్మెల్యేని చేస్తే మల్లన్న సాగర్లో మిమ్మల్ని నిండా ముంచాడు కొండ పోచమ్మలో మిమ్మల్ని దోసుకున్నాడు రంగనాయక సాగర్లో మీకు అన్యాయం చేసిండు అందుకే ఆ మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడ ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఏతిగడ్డ కిష్ణాపూర్లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోని ఈ ముఖ్యమంత్రితో కొట్లాడి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ఈ ప్రాంత ప్రజలు గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాలానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు ఆయన అనుకున్నాడు ఈడ గచ్చేలు వల కడితే ఈ ఒల నుంచి తప్పించుకున్న కామారెడ్డికి పారిపోయినా అని కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు తప్పగుట్ట గచ్చేల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ ను గచ్చేల్లో కేసీఆర్ ను ఓడగొట్టే నర్సన్నం చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే చేసిన పాపాలకు పాపాల పైరోడు రోడ్డు కేసీఆర్ ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి ఇవాళ అక్కడి రైతులందరూ సిద్ధమైన నేను ఈ సందర్భంగా కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా గజ్వల్ నుంచి నువ్వు కామారెడ్డికే కాదు కన్యాకుమారికి కశ్మీర్ కు శంకరగిరి మాన్యాలకు పారిపోయినా ఈ కచ్లు యువకులు నిన్ను వదలరు నిన్ను ఓడించి తీర్తరని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ కాంగ్రెసే కాదు మా కాంగ్రెస్ సోదరులు కూడా మా కామ్రేడ్ సోదరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి సిపిఐ పార్టీ తెలంగాణ జనసమితి కూడా కేసీఆర్ను ఓడించడానికి ఇవాళ ముందుకు రావడం జరిగింది ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా మీ ఊరికి వచ్చినప్పుడు నేను ఏకలింగాన్ని బుక్కెడు పువ్వ చాలు నేను బక్కు నేను వచ్చిండు మీరు అయ్యో పాపం చూస్తే పొరక పుల్లలాకున్నాడు ఈయన వల్ల మాకేం నష్టం కాదు ఒకవేళ గెలిస్తే మాకు మేలే అవుతుందని మీరు గెలిపిస్తారు ఇవాళ వచ్చినప్పుడు ఎట్లుండే ఇవాళ ఎర్రవల్లిలో ఎట్లున్నాడు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఇవాళ గజ్వల్ ప్రాంత రైతుల భూములు గుంజుకున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పుంచి మీకేదన్నా నీళ్ళు ఇచ్చినా అంటే కాలువలన్నీ ఆయన ఫామ్ హౌస్ చుట్టూతా గిరా గిరా తిప్పుకున్నాడు అంటే ఇవాళ ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్లడానికే ఇవాళ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాడు ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పోయినాయి మీ భూములు ఆక్రమించుకున్నారు మీ భూములు నీళ్లలో మునిగినాయి కానీ ఈ ప్రాంతంలో ఆయన బంధువైన కావేరి సీడ్స్ భాస్కర్రావు భూములు ఇవాళ భూములను కాపాడి మీ భూములను ముంచిండు అదే విధంగా ఈ ప్రాంత రైతులు పండించే పంటలు కొనే దిక్కులేక కళ్ళాలలో కుప్పల మీద గుండెలు ఆగి చచ్చిపోతుంటే రైతులకు గిట్టుబాటు ధర రాక దళారులు మిల్లర్లు కలిసి మీ పంటను తడిపేరు మీద తుట్టి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు దోసుకుంటుంటే మిమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు మీకు గిట్టుబాటు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఒడ్లకిచ్చింది లేదు కానీ ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ గచల్లో ఎర్రవల్లి దగ్గర ఫామ్ హౌస్లో పండించిన వడ్లు కావేరీ సీడ్స్ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఇవాళ క్వింటాలు ఒట్లు కొంటున్నారు నేను అడగదలుచుకున్న గచ్చేల్ రైతులను మిత్రులారా మీ భూములల్లో ఒట్లు వండుతున్నాయి కేసీఆర్ ఏమైనా బంగారం వండుతుందా కేసీఆర్ వండించిన ఒట్లు ఇవాళ ల్యాబ్కు పంపుదాం మా రైతులు వండించిన ఒట్లు ల్యాబ్కు పంపుదాం ఏవి నాణ్యతగా ఉన్నాయో మరి ఎందుకు మా రైతుల ఒట్లే నాణ్యత ఉంటే మాకు పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎట్లు ఇస్తున్నావు నువ్వు నాలుగు వేల రెండు వందల యాభై కెట్లు అమ్ముకుంటున్నావు అని చెప్పి ఇవాళ ప్రాంత రైతులు అడుగుతున్నారు అందుకే మిత్రులారా ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి ఈ ప్రాంత ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ ప్రాంత ప్రజలు ఈ పదేళ్లలో మిమ్మల్ని పెట్టిన కష్టాలకు ఈ పదేళ్లలో మీ పైద పగ సాధించిన చంద్రశేఖరరావును ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో ఓడించడమే కాదు పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని చెప్పి నేను అంటున్నా ఆయన అంటుండు నేను ఓడితే నాదేం పోతుంది నేను పోయి ఫామ్ హౌస్లో వంట అని నేను అంటున్నా బిడ్డ ఫార్మ్ వంటడు కాదు నువ్వు దేసుకున్న లక్ష కోట్లు బర్ర బర్ర ఈడ్చుకొచ్చి బజార్లో పడేసి వసూలు చేస్తాం బిడ్డ హైదరాబాదు నగరం చుట్టూతా నువ్వు ఆక్రమించుకున్న పదివేల ఎకరాల భూములను బాజాప్తా నిన్ను వంగబెట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఆయన నేను బక్కటోని నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తూరని నేను అడగదలుచుకున్న గజ్వల్ ప్రజల సాక్షిగా బక్కటోని అయితే బుక్కడి బువజాలు లక్ష కోట్లు మింగినవు పదివేల ఎకరాలను దిగ మింగినవు నువ్వెందుకు పక్కటోనివి నాయనా నువ్వు బకాసూరుడివి తినడంలో బకాసూరుడివి ఇవాళ బకాసురుడికే ఇవాళ నువ్వు చదువు నేర్పేటట్టు తయారైనవు తింటే బకాసురుడు పంట కుంభకర్ణుడు కేసీఆర్ తింటే తింటాడు పంట వంటడు కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు అందుకే ఇవాళ మిత్రులారా ఈ ప్రాంతానికి వచ్చింది ఎట్టి పరిస్థితుల ఈసారి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మిమ్మల్ని మోసం చేసి తట్టా పెట్టే సర్దుకొని పారిపోనికే సిద్ధమైండు అందుకే ఈసారి మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితేరా మీ చేతికి అందడు తుపాకుండుకు దొరకడు అందుకే వంగబెట్టి గుద్దాలే గజ్వెల్లో ఓడగొట్టాలి కేసీఆర్ను ఇవాళ గజ్వేల్లో కేసీఆర్ ను మీరు ఓడగొట్టుండ్రి ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లిచ్చే బాధ్యత కాంగ్రెస్